కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి ఆరాధనోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు అల్లవరపు నాగేంద్రాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. నేలయ్య దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. స్వామివారి 331 సజీవ సమాధి దినోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాలను కనులారా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఆలయంలో ప్రతి ఏటా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి దినోత్సవాన్ని ఘనంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జరిగింది. మరి కులమతాలకి అతీతంగా శ్రీ పోతులూరు వేరు బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం ఎంత ఇదిగా విధబోధించారో ఈ రోజున ప్రతిదీ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మరి అలాంటి వీరబ్రహ్మ గారి ఆరాధన ఇవాళ ఈరోజు మన గుళ్ళో జరుపుకున్నందుకు మా అందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అందరూ కూడా అష్టారోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తూ, మీరు 331 సంవత్సరం పూర్తి అయిందని చెప్పని పెద్దలు తెలిపి ఉన్నారు. మరి అదేవిధంగా కూడా మన ఈ ఆలయం నందు ఈ సజీవ సమారాధన కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. రాబోయే తరంలో ఎప్పుడు విపరీత వైపరీత్యాలు ఏర్పడతాయి, ఎప్పుడు వైభవోపేతంగా ఉంటుంది, ఎవరు సుఖ సంతోషాలుగా ఉంటారు, ఎవరు అనార్థాలకు పాల్పడతారన్న విషయాలు కూడా స్వామివారి విష్ణుమూర్తి అంశ సంభూతుడైన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అన్ని విధాల అందరికీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలు వైభవీతంగా చెప్పడం జరిగింది. ఆయన మాటలు అక్షర సత్యాలుగా ఈరోజు వరకు విరాజిల్లుతూ రాబోయే తరంలో కూడా అన్ని విరాజిల్లుతూ వైభవీతంగా ఉంటుంది. అటువంటి మహానుభావుడు యొక్క జీవ సమారాధన ఈరోజు మనం మన యొక్క ఆలయం నందు చేయడం జరిగింది. ఆ స్వామివారి సజీవ సమారాధన విని యొక్క మహోత్సవ సందర్భంలో 331 సజీవ సమారాధన మహోత్సవము రాష్ట్ర నలుమూలలా, ప్రపంచ నలుమూలలా కూడా ఎవరి యొక్క ఆలయంలో వాళ్ళ శక్తానురీత్యా వైభవీతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయించి వరిచి ఉన్నారు. మన కాకినాడ పట్టణంలో చక్కగా ఈరోజు శుక్రవారం యొక్క సందర్భంగాను స్వామివారికి ఆరాధన మహోత్సవాలతో పాటుగా అన్నదాన మహోత్సవం కూడా దిగ్విజయంగా మన కమిటీ అధ్యక్షుల వారు, కమిటీ వారందరూ కూడా వైభవీతంగా ఏర్పాటు చేయడం జరిగింది.